ఎంత ఖర్చు పెట్టినావు తాత మొత్తం దీనికి? ఒక 5 లక్షలు పెట్టింటావా? నీ జీవితంలో కష్టపడి ఎంత పెట్టేసినావు కదా తాత, ఎందుకు అట్లా వేసినావు తాత? ఎవరైనా పెరికేత్తారని అట్లా అడ్డం వేసినావా? దారింటి పోయే వాళ్ళు అక్కడే పిక్కుపోతారనా? మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి తాత? 300 ఎగ్జాక్ట్ గా 300ఆ? 300 20 ఉన్నాయా ఎగ్జాక్ట్ గా? ఇట్లా కట్టెలతో ఆడుకుంటావు తగిలించుకుంటావా తాత నువ్వు? మళ్ళా కట్టితోనే అను తాత. ఇంత కష్టపడిన 50,000 అడిగినారు వాళ్ళు. 40 రాత్రి పగలు కష్టపడినావే అని కొంచెం కూడా లేదు వాళ్ళకి. భూమి కొనుక్కోవాలనుకుంటు కదా తను ఇంకా వర్షం ఎప్పుడు పడింది తాత రీసెంట్ గా? ఆరు నెలల సిగరెట్ తెచ్చిచ్చాను కదా, నీకు సిగరెట్ తాగొచ్చు కదా? నీళ్ళు వర్షాన్ని బట్టి మళ్ళీ ఎగిరి పెట్టాను చూసేట్లు. మనందరికి ఉగాది పండుగ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాడికాయ పిక్కుపోతేనే అని చెప్పినావా లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్క మామిడికాయ పిక్కుపోతేనే ఆకులు పిక్కుపోండి అని చెప్పినావా లేదా? ఒక్కొరికి ఒకటి పెట్టకూడదు, ఒకటి తీసుకోకూడదా? జత తీసుకోకూడదా? ఒకసారి సంవత్సరం కాలండి వాళ్ళకి ఇచ్చేసిన ఒక తాత నువ్వు ఫస్ట్ పంట అప్పుడు అందరికి ఇచ్చేసినావా?
కాలేజీ పోతా ఇవరు వీడా వీడు కాదు వాడు సంతోష సంతోష పోతాను.